ప్రసిద్ధ శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్న అపిటాపురంలో శ్రీ కుక్కటేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా సోపాయమానంగా జరిగింది. పాదగే క్షేత్రంలోని శ్రీ ఉమారాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని నిర్వహించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెన్నందర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆలయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ఆలయ అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే బుక్క చల్లుతూ డోలాడింపు దండాడింపు కార్యక్రమాన్ని విశేషంగా జరిపారు. ఎమ్మెల్యే పెన్నందర్ బాబు కొబ్బరికాయ కొట్టి పల్లకిలో స్వామి అమ్మవార్ల ఊరేగింపును ప్రారంభించారు. కుంతి మాధవ స్వామి కోనేరు వరకు సన్నాయి మేళాలు కోలాట నృత్యాలు గర్గ నృత్యాలు భక్తుల పంచాక్షరి నామస్మరణ నడుమ ఊరేగింపు జరిగింది. అక్కడ రంగురంగుల విద్యుత్ దీపాలతో పుష్పాలతో దివ్యంగా అలంకరించి సిద్ధంగా ఉంచిన రథంపై స్వామిని అమ్మవార్లను ఆసనులను చేసి బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వరకు రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అనంతరం పెద్ద ఎత్తున బాణసంచ కాల్చారు. అశేష భక్తజనం ఈ ఉత్సవాన్ని తిలకించి తరించారు. పాదగే చైర్మన్ ఆగంటి ప్రభాకర్ సభ్యులు దంగేటి ఆదినారాయణ గ్రంథి గణేష్ కుసిరెడ్డి సత్యనారాయణ మేడిసిటి ఉమామహేశ్వరరావు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గండేపల్లి బాబి శ్రీపాద వల్లభ సంస్థానం చైర్మన్ రెడ్డం జనార్దన్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలపల్లి రాంబాబు కొట్టేటి రాజేష్ ఈవో సౌజన్య ప్రభాకర్ సూపరింటెండెంట్ వడ్డే శ్రీనివాస్ కాకినాడ డిఎస్పీ భీమారావు పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్ ఎస్ఐలు శంకర్రావు అబ్దుల్ నబీ జగన్మోహన్ రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున జరిగినటువంటి దేవుడికి ఆటలు ఆడించే కార్యక్రమం దగ్గర నుంచి అన్ని కూడా భక్తులు చూస్తూ ఉండగా ఎంతో వైభవంగా ఈ రోజున దేవుడికి కార్యక్రమం చేయడం నిజంగా ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జరిగే రథోత్సవం భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. మందు కలుపు దగ్గర నుంచి వివిధ రకాల అలంకరణలతోటి కూడుకున్నటువంటి ఊరేగింపుని ఈ రోజున పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ దేవుడి ఊరేగింపులో భాగంగా కార్యక్రమం బాగా జరగాలనే విధంగా ఇక్కడ అధికారులు కానివ్వండి అందరూ కలిసి సమిష్టిగా ఆలోచన చేసి దీన్ని మంచి కార్యక్రమంగా రూపకల్పన చేసినటువంటి ఈ కమిటీకి అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తెప్పోత్సవం మరలా దంపత తాంబోలాలు శ్రీ పుష్పయాగం ఇవన్నీ కూడా ముగిస్తాయని చెప్పి తెలియజేస్తాను.